సీఎం జగన్పై దాడిని టీడీపీ కుట్రగా ఆరోపిస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. దాడిని అత్యంత హేయకరమైన చర్యగా వారు పేర్కొంటున్నారు. అధికారం కోల్పోయినా చంద్రబాబుకి ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శిస్తున్నారు నేతలు. సీఎం జగన్పై దాడిని పిరికి పందల చర్యగా వారు అభివర్ణించారు. జగన్ను ఏదో చేయాలని టీడీపీ కళ్ళు కట్టుందని వ్యాఖ్యానిస్తున్నారు లీడర్లు. సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా విశ్వ మానవుడైనటువంటి అంబేద్కర్ గారికి మనం స్మరించుకుంటా ఉన్నాం. రాజ్యాంగ పూర్తి ప్రదాత, ఆయన రచించినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళుతుంది భారతదేశంలో అంటే అది ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ అని నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటిది. తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511037 9000000457. ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నిన్న బస్సు యాత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం. దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ చిల్డ్రన్ పార్కు సిటీ సెంటర్లో చాలామందికి మార్నింగ్ పొద్దున్నే ఆహ్లాదకరంగా వాకింగ్ చేసుకునే దానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళు కొన్ని కోరికలు కోరారు. దీని మెయింటెనెన్స్ని ఏదైనా మన కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండే కంపెనీలకి దేనికైనా దీన్ని అప్పజెప్తే మెయింటెనెన్స్ సిద్ధంగా ఉంటుందని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ పులివెందుల నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. సామాజిక న్యాయం అనే పదం గుర్తొస్తే అంబేద్కర్ గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా విద్యాపరంగా ఉద్యోగాల అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆలోచించిన మహా వ్యక్తి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తా ఉన్నారు. ఇదిని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. అతను గత నెల 27వ తారీఖున యాత్ర మొదలుపెట్టి సిద్ధం సభలు జరుపుకుంటూ తన చేసినటువంటి సేవల్ని చెప్పుకుంటూ నాయకులపై ఎప్పుడూ కూడా ప్రజల మన్ననలు పొంది ప్రజాహితంతో వాళ్ళు గెలవరు. ఎప్పుడూ కూడా అడ్డదారిలో గెలవాలనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇవాళ ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజా మన్ననలు పొంది ప్రజలకు సేవ చేసి తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలు చేస్తా ఉన్నారు. మీరు నిజంగా దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు మీదగానే ఉండి, నారా లోకేష్ మీదగానే ఉండి విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కార్మికులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈరోజు పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తక్షణంగా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవాల్సింది. ఈరోజు మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం గారు జరుగుతాను. ఈరోజు ఏదైతే మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేయండి. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు మీదగానే ఉండి నారా లోకేష్ మీదగానే ఉండి విజయవాడ నగరానికి సంబంధించిన ఎవరైతే కార్మికులు ఉన్నారో